ఇంట్రెస్టింగ్ గా అకౌంట్స్ వర్క్ చేసుకుంటూ ఉన్నా. వన్ బై వన్ అకౌంట్స్ రికవరీ అవుతుంటే ఫుల్ హ్యాపీగా మంచి అకౌంట్స్ రికవరీ చేసుకుంటూ ఉన్నా. ఇలా హ్యాపీగా అకౌంట్స్ రికవరీ చేసుకున్న టైంలోనే సడన్ గా ఒక మెయిల్ వచ్చింది. అది గూగుల్ యాడ్సెన్స్ నుంచి. అరే ఏంది ఈ టైం అండ్ టైంలో గూగుల్ యాడ్సెన్స్ నుంచి మెయిల్స్ రావడం ఏంటి, ఇది పేమెంట్స్ టైం కూడా కానే కాదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేసి సరే చూద్దాంలే ఏమొచ్చిందో అనేసి ఇలా చిన్నగా స్క్రోల్ చేసిన. స్క్రోల్ చెయ్యగానే ఫ్యూజ్ మొత్తం అవుట్ అయిపోయింది, కాలు చేతులు గజగజ వణికినాయి. అసలు అసలు ఏం చేయాలి అనేది మైండ్ అసలు పనిచేయలేదు. ఏంది అసలు ఇట్లా సడన్గా గిట్ల వచ్చిందేమి, యూట్యూబ్ కూడా ఏం చేసిండు, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడేది అంతా కూడా మొత్తం పాడైపోయింది అనేసి నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువ. ఒక్కటికి పదిసార్లు అసలు ఏంది ఈమెయిల్ అనేసి పైనుంచి కింది వరకు ఎన్నిసార్లు చదువుకున్నా దాని అర్థమైతే మారిపోదు కదా. అసలు ఆ మెయిల్ ఏంది అనుకుంటున్నారా, చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు కూడా మెయిల్ వచ్చే ఉంటుంది. మరి నేనైతే దీని నుంచి తప్పించుకున్నాను. మరి మీరు కూడా తప్పించుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి నుంచి మీరు బయటపడాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోండి. జస్ట్ 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్న నాకే ఇలా అనిపిస్తే 1M, 2M, 10M ఇంతకంటే ఎబో ఉన్న సబ్స్క్రైబర్స్కి కూడా ఈ విధంగా మెయిల్ 100% వచ్చే ఉంటుంది. యూట్యూబ్లో మానిటైజేషన్ అయింది అన్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా వచ్చి ఉంటుంది. ఇక వాళ్ళకైతే మాత్రం ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనే ఉండొచ్చు. ఇక కొంతమంది హోతా పోనీతి అని లైట్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అది ఎందుకు అంటే ఏదో అట్లా చేస్తున్నాం నామ మాత్రంగా అనే వాళ్ళైతే దీన్ని లైట్గా తీసుకుంటారు. కానీ ఇది పర్టికులర్గా మేము చేస్తున్నాము కష్టపడి పని అన్న వాళ్ళు మాత్రం ఈ మెయిల్ చూడగానే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోయింటుంది. మరి మీకు ఈ మెయిల్ వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీకు నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీకు ఈ మెయిల్ వచ్చింది అంటే అసలు ఈ మెయిల్ చూడగానే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఇలా మెయిల్ వచ్చింది అన్నప్పుడు మీరు ఏం చేయాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మెయిల్ రాగానే నేనైతే 1-10 సార్లు మంచిగా చదువుకున్నా. చదువుకున్న తర్వాత కూడా నాకు ఇంకా అసలు ఏం చేయాలనేది నాకు అసలు అర్థం కాలేదు. మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయింది. ఏం నేనైతే ఏం చేసిన అనేది అయితే చెప్తాను. ఇలా రాగానే అసలు అకౌంట్ ఉందా లేదా అనే టెన్షన్తో నేను బ్రౌజర్కి వెళ్ళి ఛానల్ ఓపెన్ చేసి మానిటైజేషన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ యాడ్సెన్స్ ఉందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకున్నాను. మీరు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ చూసిన తర్వాత కూడా క్లారిటీ ఏ ప్రాబ్లం లేదనే క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్ఫుల్ భయం అనేది ఉందనుకోండి, మీ గూగుల్ యాడ్సెన్స్ని లాగిన్ చూసుకోండి. అది మీకు పర్ఫెక్ట్గా ఉంది అని అంటే మీ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం లేదని అర్థం. రియల్గా చెప్పాలంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రతి ఒక్కరికి వచ్చిన నార్మల్ మెయిల్ మాత్రమే, అంతేగాని మనకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేదు. ఒకవేళ ఎవరు భయపడాలి అని అంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తున్నారు, అదర్ మ్యూజిక్స్ని యూజ్ చేస్తున్నారు అన్న వాళ్ళు మాత్రం ఈ మెయిల్ చూడగానే వాళ్ళకైతే ఇక నా ఛానల్ పోయింది అని 100% కన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఎవరైనా సరే ఇలా మీకు మెయిల్ వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ నార్మల్గా మీరు మానిటైజేషన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, నోటిఫికేషన్ కింద ఏం రాలేదు అని అంటే మాత్రము సపరేట్గా దాన్ని అలానే వదిలేసేయండి. ఉన్నది అంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకోండి. అంతేగాని ఇలా వచ్చింది కదా అనేసి వేరే బ్యాంక్ని యాడ్ చేయడము లేదంటే వేరే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలని చూడడం ఇలాంటి మిస్టేక్స్ మాత్రం మీరు అస్సలే చేయకండి. సో ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ వల్ల వచ్చిన మెయిల్ మాత్రమే. అసలు గూగుల్లోకి ఉన్న యూట్యూబ్ వాళ్ళకి ఏమనిపించిందో, ఇండియా ప్రజలందరూ మంచి ఎవల పని వాళ్ళు చేసుకుంటూ సైలెంట్గా ఉన్నారు, వీళ్ళకి ఏదైనా ఒక షాక్ ఇద్దాం అనుకుని ఈ పెద్ద మెయిల్ ఇచ్చినట్టున్నారా, లేదంటే ఇది ఏమైనా ఏప్రిల్ మంత్ అనుకున్నారా అందరినీ ఏప్రిల్ ఫుల్ చేయడానికి, ఈ రెండిట్ల కారణం ఏంటిదో కానీ మొత్తానికైతే యూట్యూబర్స్ అందరికి ఒక్కసారి పెద్ద ఫ్యూజ్ లేకపోయి షాక్ అయితే ఇచ్చింది. మరి మీకు వచ్చిందా, చెక్ చేసుకున్నారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఇలాంటి అప్డేటెడ్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అని అంటే మాత్రం వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.